మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఏడుపాయల జాతర రాత్రి రథోత్సవంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి జాతరకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అమ్మవారి దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు మంజీరా నదిపాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి వన దుర్గమ్మను దర్శించుకున్నారు. గుట్టపై ఉన్న మునిపుట్ట, పరశురాముడి గుడి తదితర ఆలయాలను దర్శించుకున్నారు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతర రాత్రి రథోత్సవంతో ముగిసింది. ఆలయం నుంచి బొట్టును ఊరేగింపుగా తీసుకెళ్లారు. పలు రకాల పూలు, విద్యుత్ దీపాలతో రథాన్ని అందంగా అలంకరించారు. వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించి ఊరేగింపు ప్రారంభించారు.